స్తోత్రం ప్రైజ్ యు మాస్టర్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా ఈ పునరుత్థానపు ఆరాధనలో ఈ రీతిగా ప్రభు నామమును స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఆరాధించుటకే ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు ఈ పునరుత్థానపు ఆరాధనలో దేవా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఆరాధించుటకై మీరు మాకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పాటలలో ఆరాధనలో తండ్రి వాక్య ధ్యానములో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి సమస్తమును దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నడిపించమని స్తుతి ఘనత మహిమ ప్రభావము మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిందాం ప్రియులారా పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిందాం హల్లెలూయా 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 స్తోత్రాలు ప్రైజ్ లార్డ్ స్తోత్రం దేవుని నామమునకు మహిమ కలుగును గాక నేను ఎరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం పాట పాడేటప్పుడు ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవునికి ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం ఘనపరుద్దాం స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు అతడే సుడు నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు చీకటి దారులలో చితికిన ప్రతికూలకు చీకటి దారులలో చితికిన ప్రతికూలకు వెలుగు కలుగ చేసే జీవన జ్యోతి ఏసే వెలుగు కలుగ చేసే జీవన జ్యోతి ఏసే అతడే యేసుడు నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు
చెరిగిన మనసులతో చెదరిన మనసులకు శాంతి కలుగ చేసే శక్తి మంతుడేసే శాంతి కలుగ చేసే శక్తి మంతుడేసే అతడే సుడు అతడే సుడు అతడే సుడు అతడే సుడు నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు దీన దరిద్రులకు కడువిన పాపులకు దీన దరిద్రులకు కడువిన పాపులకు రక్షణ కలుగ చేసే అక్షయ రాజు యేసే రక్షణ కలుగ చేసే అక్షయ రాజు యేసే అతడే సుడు నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు అతడే సుడు చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగ చేసే జీవన జ్యోతి వెలుగు కలుగ చేసే జీవన జ్యోతి అతడే సుడు హల్లెలూయా. మరో పాట Thank you.
పడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ థాంక్యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చేసిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూసిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను. సమర్పణతో దేవుడను నిన్నే సజీవుడనై ఆరాధించెదను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. అందరం కలిసి పాడదాం. కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏమంది నాలో. స్వార్థమెరుగని సత్తి కూడా నీకు సాటం వారు. కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏమంది నాలో. స్వార్థమెరుగని సత్తి కూడా నీకు సాటం వారు. నీవేనా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేదించు వేళ. కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటం వారు. యేసయ్యా కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేదించు వేళ. కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటం వారు. నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము. నూతన గీతము నే పాడేదా
మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మల్టి ఘటముల మహిమాత్మ నింపిన నీకు సాటెం వారు నీవేనా ధైర్యము నీ మహిమయ నా గమ్యము నీవేనా విజయము నీ మహిమయ నా గమ్యము నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదనులే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదనులే నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నీవు చూపిన ప్రేమను నే మరువను ఈ స్థితిలోనైనను సమర్పణతో శివను నిన్నే సజీవుడనై ఆరాధించెదను సమర్పణతో శివించు నిన్నే సజీవుడనై ఆరాధించెదను సమర్పణతో శివించెదను నిన్నే ఆమేన్ Glory to God. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదనులే నూతన గీతములే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను హల్లెలూయా 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 స్తోత్రం ఆరాధన పాట పాడుకొని ప్రభు నామాన్ని స్తుతిందాం ప్రియులారా ప్రతి వారము ఆరాధన పాట పాడుకుందాం ప్రభు నామాన్ని స్తుతిందాం హల్లెలూయా 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 అందరము లేచి నిలబడదాం ప్రియులరా
స్తోత్రం 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 హల్లెలూయా 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 గొప్ప తండ్రి నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నీవు చేసిన మేలులకు నీవు చూపిన కృపలకు వందనమేసయ్యా అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని స్తుతిందాం ప్రియులారా కృపలకు చూసిన మేళకు నువ్వు చూసిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరం కలిసి వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను కళ్ళెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి కళ్ళెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను కళ్ళెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి కళ్ళెంతగానో దీవించావు వందనం యేసయ్యా అందరం కలిసి అందరం కలిసి వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు బలహీనుడనైనను జీవంతగాన బలపరిచావు క్రీస్తు మహిమై స్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు నేనుడనైనను జీవంతగాన బలపరిచావు క్రీస్తు మహిమై స్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు ఆమేన్ అందరం కలిసి పాడుదాం అందరం కలిసి పాడుదాం నీవు చూపిన కృపలకు చేపాటి వాడనని నేను నల్లెల్తగాను ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నల్లెల్తగాను దీవించావు ఏ పాటి వాడనని నేను నల్లెల్తగాను ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నల్లెల్తగాను దీవించావు వందనం యేసయ్యా అందరం చెబుదాం అందరం చెబుదాం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ఆమేన్ వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు బలహీనుడమైన మేము నీవెంతగానో బలపరిచావు క్రీస్తు మహిమై స్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు క్రీస్తు మహిమై స్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన ఆమేన్ హల్లెలూయా గ్లోరీ టు గాడ్ నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 యేసయ్యకి వందనాలు తెలియపడతాం వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా పరిశుద్ధాత్ముడా స్తోత్రం 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 హల్లెలూయా 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 ఓ ప్రైజ్ ది లార్డ్ యెషయా స్తోత్రం 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 పరిశుద్ధ రక్తాలు యెషయా నీవు చేసిన మేలులకై వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా ఏపాటి వారమని తండ్రి మమ్మల్ని మీరు హెచ్చిస్తూ ఉన్నారయ్యా పాటి వారు మరి మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి అంచెలంచెలుగా మమ్మల్ని దీవిస్తూ ఉన్నందుకే స్తోత్రాలయ్యా మమ్మల్ని బలపరుస్తున్నందుకే వందనాలు మమ్మల్ని దీవిస్తున్నందుకే స్తోత్రాలు మమ్మల్ని హెచ్చిస్తున్నందుకే స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా స్తోత్రాలయ్యా హల్లెలూయా 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 యేసు మీకే వందనాలు 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 వందనాలయ్యా హల్లెలూయా 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 స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ యేసు పరబక తుడబనబా పరిశుద్ధ పడిటనబ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 డిట
స్తోత్రం హల్లెలూయా వందనం యేసయ్యా 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 హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ యేసు మీకు వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా వందనాలు యేసయ్యా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రైజ్ యు మాస్టర్ లార్డ్ హల్లెలూయా 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 ఆరాధనకి యోగ్యుడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాఘనుడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు ఇదిగో ఈ పునరుత్థానపు ఆరాధనలో మరొకసారి మీ నామమును స్తుతించుటకు ఘనపరచుటకు ఆరాధించుటకు యేసయ్యా మీరు మా ఎడల చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి మా ఎడల చూపిన వాత్సల్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎందరికో లేని ధన్యత దేవా మీరు మా జీవితాలలో కలుగు చేసి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప మీరు మా జీవితాలలో కలుగు చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి పరిశుద్ధాత్ముడా యేసు మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కృపా సత్య సంపూర్ణుడా మీకే స్తోత్రాలయ్యా జీవాధిపతి మీకు స్తోత్రాలునైనా మహాగణుడా మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కృపగల మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు నాయనా మీ నామమును స్తుతించుటకు, మీ నామమును ఘనపరచుటకు, మీ నామమును హెచ్చించుటకు తండ్రి ఆత్మతో సత్యముతో మిమ్మలను ఆరాధించుటకే మమ్మలను బలపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ప్రభువా లైవ్ లో ఎంత మంది అయితే ఏకీభవిస్తూ మీ నామమును ఆరాధన చేస్తూ ఉన్నారో ప్రతి కుటుంబమును యేసు నామములో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు తోడై ఉన్న మహోన్నతుడా తండ్రి ఇదిగో మీ లేఖన భాగములో నుంచి మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. మమ్మలను బలపరచండి నాయనా, మమ్మలను ఆదరించండి యేసయ్యా, మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా వాక్కును పంపి నేను బాగు చేసేదను అని మీరు పలికిన మాటను బట్టి మీ వాక్కు చేత మా ఆత్మీయ జీవితాలను బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా భౌతికమైన స్థితిగతులన్నిటినీ బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా శరీరాలలో ఉన్న అనారోగ్యం అంతటిని తొలగించి మాకు బాగు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. లైవ్ లో ఏకీభవిస్తున్నా ప్రతి కుటుంబమును మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. మీ సన్నిధి కాంతి మా అందరి మీదను ప్రకాశింపచేయమని స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవు జనాంగమా, మనం అందరము లేచి నిలువబడదాం. అందరము లేచి నిలబడి బైబిల్ గ్రంథాలు తెరిచి 122వ కీర్తన వాక్య ప్రతి వాక్యాలుగా చదువుకుందాం. హల్లెలూయా, 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 ఆమేన్, స్తోత్రం. 122వ కీర్తన వాక్య ప్రతి వాక్యాలుగా చదువుకుందాం ప్రియులరా. 122వ కీర్తన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దైవ జనాంగమా, మనం అందరము అలాగా కూర్చుందాం. ప్రతి వారం అలా కూర్చుందాం ప్రియులరా, ప్రతి వారం అలా కూర్చుందాం. హల్లెలూయా. ఎవరో అటు ఇటు తిరగొద్దిక, ఎవరో లైవ్ లో నుంచి వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆఖరి వరకు హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆఖరి వరకు మనమందరము కూడా లైవ్ లో నిలిచి ఉందాం. దేవుని వాక్యమును మనము
శ్రద్ధగా విందాం ప్రియులారా, శ్రద్ధగా విందాం. ప్రైజ్ యు మాస్టర్, హల్లెలూయా. ఈ దినపు లేఖన ధ్యానార్థమై బైబిల్ గ్రంథాలు తెరిచి లేఖన భాగములో నుంచి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. హల్లెలూయా, స్తోత్రం. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, మనమందరము ఒక్క నిమిషం అలాగ తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రభు మనలతో మాట్లాడి మనలను ధైర్యపరిచి బలపరుచినట్లు దేవుని యొక్క సన్నిధిలో మనలను మనమే అప్పగించుకుందాం. ప్రియులరా, మహాగణుడా, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ సముఖపు బల్లనొద్దకు నైనా మేమందరము కూడి వచ్చాము. ఇదిగో మీ వాక్యం అనే జీవాహారమును విరిచి మాకు వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ దీనదాసుడనైనా నన్ను మరుగుపరచండి, నాతో కూడా మీరు మాట్లాడండి అయ్యా తండ్రి. దేవా, నా జీవితములో, మా జీవితాలలో, మా కుటుంబాలలో మీ వాక్కు ఆశీర్వాదకరముగా ఉండినట్లు దేవా మీరు మాతో మాట్లాడి బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆదరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. స్తుతి, ఘనత, మహిమా ప్రభావములు మీకే కలుగునుగాక. సహాయం చేయమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో లేఖన ధ్యానార్థమై చదవబడిన లేఖన భాగములో నుంచి హల్లెలూయా లేఖన భాగములో నుంచి చదవబడిన వాక్యమును నేను మరొకసారి చదివి మనం ముందుకు సాగుదాం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా, అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. హల్లెలూయా. చూడండి ప్రియులరా, అతనికి నెమ్మది అనుగ్రహింపగా ఎవరు అనుగ్రహించారు? యెహోషాపాతు రాజు యొక్క జీవితములో, రాజ్యములో దేవుడైన యెహోవా నెమ్మది అనుగ్రహించాడట. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితములలో నెమ్మది కలుగు చేయగలిగిన వాడు సర్వోన్నతుడగు దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు అని దేవుని పేరట తెలియపరచుటకు ఇష్టపడుతూ ఉన్నాను. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ యెహోషాపాతు రాజును గూర్చి కొన్ని విషయాలు మనము ధ్యానము చేసినట్లయితే, యెహోషాపాతు అనే మాటకి అర్థం ఏంటి అంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థము. ప్రియులరా, ఈ యెహోషాపాతు రాజు 35 సంవత్సరముల వయస్సులో యూదా సామ్రాజ్యమును పరిపాలన చేయుటకై చక్రవర్తిగా ఆయన పట్టాభిషేకము చేయబడి 25 సంవత్సరములు యూదులను దిగ్విజయముగా పరిపాలించిన ఒక ఉన్నతమైన చక్రవర్తిగా పేరుగాంచాడు. ప్రియులరా, యెహోషాపాతు రాజు తన బ్రతుకు కాలం అంతా కూడా దేవునికి ఇష్టముగాను,
దేవుడు కోరుకొనిన రీతిలో ఆయన యూదా రాజ్యమును పరిపాలన చేసినట్లుగా లేఖనాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకుంటే దేవుని యొక్క వాక్య భాగములో ఈ రీతిగా తెలియపరచబడుతూ ఉంది. 17వ అధ్యాయము 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములు యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనినవాడై. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దావీదు యొక్క ప్రారంభ దినములలో దావీదు ఏ రీతిగా జీవించాడో ఆ చర్యలను అనుసరించి జీవించడం మొదలు పెట్టాడట. ఇశ్రాయేలీయులలాగా అన్య దేవతలను పూజించు వారిగా కాకుండా తన దేవుడైన యెహోవాను మాత్రమే ఆశ్రయించే వ్యక్తిగా యెహోషాపాతు రాజు ఉన్నట్లుగా దేవుని యొక్క రాజ్య వాక్య భాగంలో మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియులరా. కనుక దేవుడు ఆయనకి ఐశ్వర్యమును ఘనతను కలుగు చేస్తూ దేవుడు యెహోషాపాతు రాజుకి తోడుగా ఉండి తన రాజ్యమును స్థిరపరిచాడట. కారణమేంటి అంటే ఆ కిందని తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మార్గములలో నడుచుకున్నట్లు తన మనస్సుని స్థిరపరుచుకున్నాడట. హల్లెలూయా. ఎన్ని అద్భుతమైన క్వాలిటీస్ని అక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడో చూడండి ప్రియులారా. ఇవన్నీ కూడా యెహోషాపాతు రాజు జీవితంలో అతనికి ఖ్యాతి, అతనికి ఘనత, గౌరవము, ఐశ్వర్యము, ఆధిపత్యము దేవుడు అనుగ్రహిస్తూ తన రాజ్యమును స్థిరపరిచెను అని దేవుని యొక్క వాక్య భాగములో మనం చదువుకుంటూ ఉన్నాం. నా ప్రియమైన దైవ జనాంగమా, అయితే కొంతకాలము గడిచిన తదుపరి ఆయన రాజ్యము ఆయన చివరి దినములలోనికి వచ్చేసరికి యెహోషాపాతు కూడా కొన్ని తప్పుడు కార్యాలు జరిగించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. నేను నిన్నటి రాత్రికాల ప్రార్థనలో నేను చెప్పాను కదా, ఒకని ఆరంభము కంటే అంతము ఆశీర్వాదకరముగా ఉండాలి. గలతీ సంఘం ఆత్మానుసారముగా ఆరంభించి వారు శరీరానుసారులుగా వారి ఆత్మీయ జీవితాన్ని ముగిస్తూ ఉన్నట్లుగా ఎందరో భక్తులైన వారు ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా వారి ఆత్మీయ జీవితాలను ముగించినట్లుగా లేఖనాలలో మనం చదువుతున్నాం ప్రియులరా. ఎంత గొప్ప సాక్షి సమూహము మన కళ్ళ ఎదుట కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉండగా వాటన్నిటినీ మనము వినినప్పుడు, వాటిని చూసినప్పుడు, వాటిని చదివినప్పుడు మనలను మనము దృఢపరుచుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. మన మనస్సులను దృఢపరుచుకోవాలి, మన మనస్సులను స్థిరపరుచుకోవాలి. హల్లెలూయా. అయితే యెహోషాపాతు రాజు 18వ అధ్యాయము 1వ వచనములోనికి వచ్చేసరికి చూడండి, 18వ అధ్యాయము 1వ వచనం, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు గతించిన మీదుట షెమ్రోనులో నుండి అహాబు నద్దుకు పోయెను. హల్లెలూయా. చూడండి ప్రియులరా, ఈ ఆహాబు ఇజ్బేలు వారు ఇశ్రాయేలీలే, దేవుని పిల్లలే, ఇశ్రాయేలీలకు చక్రవర్తి అయినప్పటికీ ఆహాబు ఇజ్బేలు వీరు బయలు దేవతలను ఆరాధించేవారు. వీరు దేవునికి అసహ్యముగా జీవించిన ఒక
చక్రవర్తిగా పేరుగాంచాడు. ప్రియులరా, ఇప్పుడు ఈ యెహోషాపాతు రాజు వారి కుమారునికి వీయమందుట కొరకు ఆహాబు దగ్గరికి వెళ్ళాడట. హల్లెలూయా. వారి కుమారుడికి ఆహాబు యొక్క కుమార్తె అయిన యెజుబేలుని వివాహము చేయుట కొరకై వెళ్ళాడట. హల్లెలూయా. నా ప్రియమైన దేవు, సారీ, యెజుబేలు కుమార్తె ఆహాబు, యెజుబేలు వారికి పుట్టిన కుమార్తెను ఈ యెహోషాపాతు రాజు తన కుమారునికి ఇచ్చి కోడలుగా తన ఇంటికి తెచ్చుకొనుట కొరకు ఆయన ఆహాబు నద్దుకు రాయిబారానికి వెళ్ళాడట. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, చూడండి ప్రియులరా, మనము కూడా అనేక సందర్భాలలో అనేక మంది దేవుని బిడ్డలు, భక్తులైన వారు ఎంతో ఆత్మీయంగా వారు భక్తిని చేస్తూ, ఎంతో ఆత్మీయంగా వారి కుటుంబ జీవితాన్ని కట్టుకుంటూ, పిల్లల బాల్య వయస్సు నుంచి కూడా వారిని ఆత్మీయంగానే సంఘములోను, సేవకుల సమక్షములోను వారిని పెంచుతూ, అన్ని కూడుకులలోను వారిని బలపరచబడుకుంటూ వచ్చి చివరికి వివాహ కార్యక్రమము వచ్చేసరికి వారేం చేస్తూ ఉన్నారు అంటే, ఆత్మ సంబంధమైన సంఘములో పుట్టిన కుమారుని కొరకు ఎదురు చూడటం లేదు, ఆత్మ సంబంధమైన కుటుంబములో పుట్టిన వారి కొరకు ఎదురు చూడటం లేదు, ఆత్మ సంబంధమైన దైవికమైన పిలుపు కలిగిన సేవకుని యొక్క సంఘములో పుట్టిన దేవుని బిడ్డల కొరకు ఎదురు చూడటం లేదు, దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్న కుమార్తె కొరకు నా కుమారుణ్ణి తెచ్చుకుందాం అనే ఆలోచన కలిగి ఈవేళ జీవించటం లేదు. కానీ పిల్లల వివాహము దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒకరికి ఇచ్చి కట్టుబెడేద్దాం, పిల్లకి వయసు అయిపోతూ ఉంది, ఏదో ఒక రకంగా పెళ్లి చేసేద్దాం, ఏదో మన కులములో మన కులములో మన క్యాస్ట్కి సంబంధించి అన్యురాలు దొరికినా పర్వాలేదు, లేకపోతే నామకార్థ క్రైస్తవురాలు దొరికినా పర్వాలేదు, ఏదో ఒకరినిచ్చి వీడి మెడకి గుదిబండగా కట్టేద్దాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం ఈవేళ ప్రయాణం చేస్తూ ఉందో ఆలోచిస్తే బుర్ర పాడైపోతూ ఉంది. నా ప్రియమైన దైవ జనాంగమా, మన పిల్లలని ఎంతో అల్లారు ముద్దుగా దేవుని సముఖములో ఆత్మీయతలో మనం పెంచుకున్నాం, ఇప్పుడు ఏదో ఒక అడ్డగాడిదికిచ్చి, ఏదో ఒక పనికి మాలిన స్థితిలో ఆత్మీయ జీవితాన్ని చేస్తూ ఉన్న ఒక వ్యక్తిని మన ఇంటికి కోడలుగానో, మన ఇంటికి అల్లుడిగానో తెచ్చుకోవడానికి మనము సిగ్గుపడాలి, మనం సిగ్గుపడాలి. ఈవేళ ఆత్మ సంబంధమైన భక్తిలో పెరిగిన దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెను మన ఇంటికి కోడలుగా, అల్లుడిగా తెచ్చుకోవడానికి బదులుగా కులాన్ని చూస్తూ ఉన్నారు, కట్న కానుకలు చూస్తూ ఉన్నారు, వారికి గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కలిగిన వాడు ఒకవేళ నీ కుమార్తెకు అల్లుడిగా దొరకొచ్చుగాక, కానీ వాడికి అన్నీ ఉన్నా ఐదోతనము లేనట్టుగా వాడికి మారు మనస్సు లేదు. వారికి మారు మనస్సు లేని కారణము చేత నీ కుమార్తె బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాకులాగా తయారైపోద్ది. హల్లెలూయా. కారణం ఏంటి అంటే వాడికి మారు మనస్సు లేదు, వాడికి రక్షణ లేదు, వాడికి దైవ నీతి తెలియదు. లోకములో బ్రతికినట్టుగానే మన ఇంటిలోను కూడా బ్రతకడానికి ఆయన అలవాటు పడిపోయి ఉంటాడు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దైవ జనాంగమా, చేతులెత్తి నమస్కరించి మీకు తెలియపరుస్తూ ఉన్నాను, మీ పిల్లల వివాహ జీవితాలు చాలా జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకముగా వారికి వివాహములు నిర్ణయించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని ప్రభువు పేరట తెలియపరచుటకు నేను ఇష్టపడుతూ ఉన్నాను. నా ప్రియమైన దైవ జనాంగమా, ఒక మాటలో చెప్పాలి అంటే మన తల మీద ఎంత భారం ఉందో తెలుసా, మన నెత్తి మీద ఎంత భారం ఉందో తెలుసా. నువ్వు మూడు పూట్ల భోజనం పెట్టి నీ పిల్లలని ఏదో నేను గొప్పవారిగా చేసేసాను, బలిష్టంగా తయారు చేసేసాను, ఆరోగ్యంగా తయారు చేసేసాను అని నువ్వు అనుకొని సంబరపడుతూ ఉన్నావేమో, అసలు కథ ఇప్పుడు మొదలవ్వదు. వివాహము అయిన తదుపరి వారి జీవితానికి వివాహమే నాంది, అక్కడ నుంచి మొదలవుతుంది మన జీవితాలలో శ్రమలు, కష్టాలు,
మనస్పర్ధలు నిందలు అవమానాలు నెమ్మది లేనితనం సమాధానము లేనితనం ఇవన్నీ కూడా మన జీవితాలలో ఆరంభమైపోతాయి నా ప్రియమైన దైవ జనాంగమా దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైన వ్యక్తిని మనము ఎన్నుకొనిటలో మనము చాలా జాగృత వహించవలసిన వారమై ఉన్నాం ఇదిగో తండ్రులారా తల్లులారా మీ పిల్లలు యవ్వన దశలోనికి వచ్చారేమో మీ పిల్లలు వివాహములు చేసుకునేటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నారేమో వారి కొరకు దివారాత్రులు అంగలార్చి ప్రార్థన చేసి మెలకువు కలిగి దైవ దర్శనములు కలిగి దైవ ప్రత్యక్షతను పొందుకుంటూ నీ కుమారుని కొరకు నీ కుమార్తె కొరకు దేవుడు ఎవరిని ఎక్కడ సిద్ధపరిచాడో ఆ రీతిగా దేవుని దగ్గర కనిపెట్టి ప్రభువా మాకు కులమొద్దు నాయన మాకు మతమొద్దు ప్రభువా ఇదిగో తండ్రి కట్న కానుకలు దేసయ్యా ఇదిగో మంచి ఐశ్వర్యము మాకు అవసరం లేదు నా కుమార్తెను నా కుమారుడికి తగిన రీతిలో నీవు సిద్ధపరిచిన వధువుని నీవు సిద్ధపరిచిన వరుణ్ణి నీవే జతపరుచుమునైనా అని ప్రభు సన్నిధిలో మనము అంగలార్చవలసిన వారమై ఉన్నాం హల్లెలూయా ఈవేళ అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో వారి పిల్లలను గూర్చి కన్నీరు కారుస్తూ ఉన్నారు దుఃఖము బాధ వేదన ఇవన్నీ కూడా వారు అనుభవిస్తూ ఉన్నట్లుగా లేఖన జీవితాలలోనూ మన వ్యక్తిగత సామాజిక జీవితాలలోనూ మనము చూడగలుగుతూ ఉన్నాం ఈ యెహోషాపాతు రాజు తన జీవితంలో చేసిన తప్పేంటి అంటే ఒక అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్న ఆహాబు యెజుబేలుతో ఈయన వియ్యం అందడానికి సిద్ధపడ్డాడు హల్లెలూయా అక్కడ ఆయన జీవితంలో ఆ కష్టాలు సమస్యలు మొదలైపోయే పిల్లరా అంతటితో అంతవరకు తన రాజ్యమును నిమ్మలపరిచిన దేవుడు తన రాజ్యమును స్థిరపరిచిన దేవుడు తనకు ఐశ్వర్యమును ఘనతను మహిమను ప్రభావమును కలుగు చేసిన గొప్ప దేవుడు ఇప్పుడు యెహోషాపాతు రాజుకి విరోధముగా మార్చబడ్డాడు హల్లెలూయా నా ప్రియమైన దైవ జనాంగమా దేవుని బిడ్డలారా ఈ కుమారునికి కోడలను తెచ్చుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆహాబు రాజు మీదకి ఒకసారి శత్రురాజులు దండెత్తొచ్చారట దండెత్తొచ్చినప్పుడు ఆహాబు రాజు ఈ యెహోషాపాతుకి కబురు పంపించాడు అయ్యా ఇదిగో నా దేశం మీదకి ఫలానా రాజు దండెత్తి వస్తూ ఉన్నాడు కనుక నాకు సహకారిగా నీవు కూడా రావాలి హల్లెలూయా నా ప్రియమైన దైవ జనాంగమా మనం కూడా అంతే కదా మన వియ్యంకులు వారు మన బంధువులు చుట్టాలు వారు పనికి మాలిన వారైనా వారు దుర్మార్గులైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వారికి కొమ్ము గాయడానికి మనలను కూడా ఆహ్వానిస్తూ ఉంటారు హల్లెలూయా అయ్యా నువ్వు తప్పు చేసావు నువ్వు దుర్మార్గుడివి నీతో సహకారిగా నన్ను కూడా పిలుస్తావా అని మనం చెప్పడానికి లేదు కారణం ఏంటి అంటే నీ కుమార్తె అక్కడ చిక్కడిపోయి ఉంటుంది నీ కూతురు కొరకు నీవు కూడా వాడితో ఆ దుర్మార్గపు పనిలో పాలిభాగస్థుడివి అవ్వాలి హల్లెలూయా కారణం వాడు దైవ భయము లేని వారు వాళ్ళు దైవ నీతి ఎరగని వాళ్ళు హల్లెలూయా ఇప్పుడు యెహోషాపాతు రాజు గడ్డి తినడం మొదలు పెట్టాడు మొదటి తప్పు చేశాడు తన కుమార్తెను తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాడు ఇప్పుడు వియ్యంకులు వారేమో సహకారిగా రమ్మంటే ఆ యుద్ధ భూమిలోనికి సహకారిగా వెళ్ళాడు హల్లెలూయా నా ప్రియమైన దైవ జనాంగమా ఇలాంటి తప్పులన్నీ చేసుకుంటూ ఈ యెహోషాపాతు రాజు వచ్చాడు చూడండి 18-19వ అధ్యాయాలలో మనం చూస్తే అనేకమైన దుర్భరమైన పరిస్థితులు గుండా ఆ రెండు అధ్యాయాలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 18-19వ అధ్యాయాలలో భయంకరమైన కష్టాల గుండా దేవుడు యెహోషాపాతు రాజుని నడిపించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం ఇప్పుడు 20వ అధ్యాయం ఆరంభంలోనికి వచ్చాం ప్రియులారా ఇక్కడ ఏం జరిగింది అంటే ఇది అంతయు జరిగిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మియోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి హల్లెలూయా
చూడండి పిల్లరా, మూడు దిక్కుల నుంచి ముగ్గురు రాజులు ఒక్కసారే యెహోషాపాతు రాజు మీదకి దండెత్తి వచ్చారట. ముగ్గురు సైన్యం, మూడు సైన్యాలు, ముగ్గురు దేశాలు. హల్లెలూయా. అప్పుడు మూడవ వచనములో అందుకు యెహోషాపాతు యెహోవాకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, యెహోషాపాతు జీవితంలో ముగ్గురు రాజులు ఎప్పుడైతే ఒక్కసారే దండెత్తి వచ్చారో, అంటే దాని అర్థం ఏంటి అంటే మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఒక ప్రక్క నుంచి అనారోగ్యాలు, మరొక ప్రక్క నుంచి కుటుంబ సమస్యలు, మరొక ప్రక్క నుంచి ఆర్థిక సమస్యలు, ఏం చేయాలో అర్థం కాదు, ఇటు డబ్బు లేదు, అప్పులు వారి మీద పడిపోతూ ఉంటారు, మరొక ప్రక్క తినడానికి తిండి లేని పరిస్థితి, మరొక ప్రక్క హాస్పిటల్స్కి చూపించుకోవడానికి ఆ ఆర్థిక సమృద్ధి లేని పరిస్థితి, అనారోగ్యం ఒక పక్క, ఆర్థిక ఇబ్బందులు ఒక ప్రక్క, కుటుంబ సమస్యలు ఒక పక్క, పిల్లలతో సమస్యలు, భర్తతో సమస్యలు, ఇరుగు పొరుగున్న వారితో సమస్యలు, వ్యాపారంలో ఆశీర్వాదం లేక, ఉద్యోగంలో ప్రమోషన్స్ లేక, ఉన్న ఉద్యోగమే కొన్నిసార్లు పోయి భయంకరమైన కష్టాలన్నీ ఒకసారి వచ్చేస్తాయి. అప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏమనుకుంటాము అంటే, ఎందుకు ఈ కష్టాలన్నీ దేవుడు నాకే అనుగ్రహిస్తూ ఉన్నాడు? ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? నీకే ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? అన్ని సమస్యలు నీకే ఎందుకు కలుగుచూ ఉన్నాయి అంటే, నీ జీవితంలో దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకమైన మనస్సు కలిగిన వాడిగా ఉన్నావు, దేవునికి అయిష్టత కలిగిన వాడిగా ఉన్నావు. నీకు తెలుసో తెలియకుండానో దేవునికి కీడు చేసే దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. సంఘానికి కీడు, సంఘ బిడ్డలకి కీడు, దైవజనుడికి కీడు, దేవుని సన్నిధిలో నీకు నీవే కీడు తలపెట్టుకునే ఒక దురాత్మ పట్టి నీ జీవితంలో నీవు బ్రతుకుతూ ఉన్నావు. కనుక అన్ని దిక్కులను దేవుడే మూసివేస్తా ఉంటాడు. మూసివేసి నలుదిక్కుల నుంచి కూడా శత్రువుని నీ మీదకి పంపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోషాపాతు యొక్క స్థితి ఎలాగుందో తెలుసా? ఆయన స్థితి, మనసుకు నెమ్మది లేదు, సమాధానము లేదు, ఏకమనస్సు లేదు, చంచల మనస్కుడైపోతూ ఉన్నాడు, హృదయమంతా కలవరంతో నింపబడిపోతూ ఉన్నాడు, వేదనతో నింపబడుతూ ఉన్నాడు, మనస్సుకి స్థిరత్వము లేకుండా నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. పుల్లరా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో యెహోషాపాతు రాజు ఉన్నాడు. హల్లెలూయా. యోబు కూడా చూడండి, యోబు జీవితంలో తన ఆస్తిపాస్తులన్నీ పోయాయి, తన ఆరోగ్యం క్షీణించిపోయింది, మరొక ప్రక్క తన ఆ కడుపును పుట్టిన బిడ్డలందరూ కూడా 10 మంది కూడా ఒక్కరోజే చనిపోయారు అనే వార్త ఆయన దగ్గరికి వచ్చింది. నా ప్రియమైన దైవ జనాంగమా, యోబు స్థానములో నీవు నేను ఉన్నట్టుగా ఒకసారి ఊహించుకోండి. ఎంత భయానకమైన పరిస్థితో మూడు దిక్కుల నుంచి యెహోషాపాతు మీదకి శత్రువు ఎలాగు దండెత్తాడో యోబు జీవితంలో కూడా ఒక ప్రక్కేమో పిల్లలు చనిపోయారు, మరొక ప్రక్కేమో ఆస్తిపాస్తులన్నీ పోయాయి, మరొక ప్రక్కేమో తన ఆరోగ్యము క్షీణించిపోయింది. పిల్లరా, మూడు ప్రక్కల నుంచి శత్రువు యోబు మీదకి దండెత్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, అప్పుడు యోబే అంటూ ఉన్నాడు తెలుసా? చూడండి, ఈ మాట చదువుదాం. 3:26 మనం చదువుకుందాం. హల్లెలూయా. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఏమి లేదట యోబు జీవితంలో? ఏమి లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సుఖము లేదు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెడుతూ ఉంటాం కదా. మన జీవితాలకి నెమ్మది లేని స్థితి, సంతోషము లేని స్థితి, సుఖముగా జీవించలేని స్థితి, విశ్రాంతి లేని స్థితి, బ్రతుకంతా కలవరం,
కుటుంబాలలో కలవరం పిల్లల జీవితాల వల్ల కలవరం మన జీవితములో ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం గాని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనం జీవించడం జరుగుతూ ఉంటది ప్రియులారా అలాంటి సందర్భములలో నా ప్రియమైన దైవజనాంగమ అలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో ఈ ఉదయకాలపు సమయములో యెహోషాపాత్ రోజు కూడా నీకు వలే నాకు వలే ఒకప్పుడు నీతిగా బ్రతికినవాడే ఒకప్పుడు యథార్థంగా బ్రతికినవాడే ఒకప్పుడు దావీదు ప్రారంభ దినములలో ఉన్న చర్యల ప్రకారముగా జీవించినవాడే కానీ ఈ వేళ ఆ యెహోషాపాతు జీవితం చాలా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నాడు దయనీయమైన పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాడు ప్రియులారా ఆయన జీవితములో నెమ్మది లేని స్థితి ఆయన జీవితములో సమాధానము లేని స్థితి ఆయన జీవితములో విశ్రాంతి లేని స్థితిలో ఆయన జీవిస్తూ ఉన్నట్లుగానే మన జీవితములో కూడా మునుపు ఎంతో ఆత్మీయంగా ఎదిగిన వారమే ఎంతో దేవునికి సన్నిహితంగా మనము భక్తి చేసిన వారమే దైవ సేవకునితో కలిసి అన్ని ప్రార్థనలలోను పరిచర్యలలోను పాలిపంపులు పొందిన వారమే అయితే ఇప్పుడు స్థితి ప్రెజెంట్ సిచ్యువేషన్ చాలా దయనీయమైన స్థితిలో ఉంది హల్లెలూయా అలాంటి దయనీయమైన స్థితిలో జీవిస్తూ ఉన్న నా ప్రియమైన సహోదరుడ సహోదరి ఇదిగో యెహోషాపాతు జీవితములో 30వ వచనములో మనం చదివినట్లుగా ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారికి జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను హల్లెలూయా హల్లెలూయా ఇదిగో నీ ఆత్మీయ జీవితం నీ కుటుంబ జీవితం నీ యొక్క వ్యక్తిగత జీవితం అలల చేత కొట్టబడుతూ నీ యొక్క నావ మునిగిపోయే స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నావేమో నిమ్మలత లేకుండా ఉన్నదేమో అలల తాకిడికి నువ్వు శ్రమ పరచబడుతూ ఉన్నావేమో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఇదిగో నా ఆత్మీయ నావ మునిగిపోయే స్థితిలో ఉంది అది కలవర పడిపోతూ ఉన్న సహోదరుడా సహోదరి ఇదిగో ఈ ఉదయకాలపు వేళలో నీ రాజ్యము అనగా నీ కుటుంబం నిమ్మలపరచబడాలి అంటే అక్కడ ఒక కార్యం జరిగించబడాలి ఏంటి ఆ కార్యము అంటే అతనికి నెమ్మది అనుగ్రహింపబడ్డాడట హల్లెలూయా యెహోషాపాతు రాజుకి అతని దేవుడు నెమ్మది కలుగు చేశాడట ఎంత గొప్ప కార్యమో చూడండి నెమ్మది కలుగు చేశాడట ఎవరు నెమ్మది కలుగు చేశారు అంటే అతని దేవుడు అనుంది పిల్లరా మరి నీ దేవుడు ఎవరు యెహోషాపాతు రాజు యొక్క దేవుడు అక్కడ అలాగే వ్రాయబడి ఉంది చూడండి ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారితో యుద్ధము చేసి వారిని జయించి హల్లెలూయా మరి నీ దేవుడో మరి నా దేవుడో మన దేవుడు చేత కాని వాడు కాడు మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు మన దేవుడు రాజ్యములను జయించగలిగిన వాడు మన దేవుడు అపవాది తలను చితక కొట్టగలిగిన వాడు అపవాది శక్తుల ప్రభావములను అణచగలిగిన వాడు హల్లెలూయా ఆయనే నజరేయుడైన యేసు నమ్మిన వారు ప్రభు నామాన్ని స్తుతిందాం నా ప్రియమైన దైవ జనాంగమా దేవుని బిడ్డలారా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో యెహోషాపాతు రాజు యొక్క స్థితి ఆ దయనీయముగా కనపడుతూ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులలో యెహోషాపాతు రాజు కొన్ని నిర్ణయాలు చేసుకున్నాడు దేవుని దగ్గర ఆ నిర్ణయాలను బట్టి ఆ రీతిగా జీవించడాన్ని బట్టి యెహోషాపాతు రాజు తను నమ్మిన దేవుడట అతని చుట్టూ ఉన్న వారితో యుద్ధం చేయడం మొదలు పెట్టాడట యెహోషాపాతు రాజు అయితే చేతులెత్తిస్తాడు ఇక నా చేతిలో ఏమీ లేదు ప్రభువా అని చేతులెత్తాడు చూడండి 12వ వచనాన్ని చదువుదాం మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో
యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మాకైతే శక్తి లేదయ్యా, మేమైతే బలహీనులు ప్రభువా, మేమైతే యోగ్యము లేని వారము నాయనా, మాలో శక్తి క్షీణించిపోతూ ఉందయ్యా, మాలో కన్నీరు లేదు ప్రభువా ఏడవడానికి, అయ్యా మా కన్నీరంతా ఆవిరైపోతూ ఉంది, కళ్ళల్లో కన్నీరు లేదు, దుఃఖంతో హృదయం నింపబడిపోతూ ఉంది, మా మీద పోరాడుతూ ఉన్న ఆ అనారోగ్యాన్ని ఎదురించుటకు ఇమ్యూనిటీ పవర్ మా చేతిలో మా శరీరంలో లేదు, మాలో శక్తి లేదు, మాలో బలము లేదు, మాలో అభిషేకం తగ్గిపోయింది, మాలో శక్తి లేదయ్యా, మాలో శక్తి లేదు, ఆ వారితో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేమున్నాం, అయితే నీవే మాకు దిక్కు. హల్లెలూయా. నీవే మాకు దిక్కు. మా దిక్కెవరు అంటే నీవే. నేను నమ్మిన నజరేయుడైన యేసే మా దిక్కు అని నీవు చెప్పగలిగితే హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, యెహోషాపాతు రాజు దేవుని తట్టు తన చేతులు రెండు చాపాడు ప్రియులరా, దేవుని తట్టు చేతులు ఎత్తాడు, నాలో శక్తి లేదు, నా రాజ్యంలో శక్తి లేదు, నా బలములో శక్తి నా దగ్గర బలము లేదు ప్రభువా, అయ్యా నీ తట్టే నా చేతులు ఎత్తుతూ ఉన్నాను, నీవే నాకు రక్షకుడువు, నీవే నాకు విజయాన్ని కలుగు చేయగలిగిన వాడువు అని దేవుని తట్టు చేతులెత్తి దేవుని దగ్గర కొన్ని నిర్ణయాలు చేసుకున్నాడట. హల్లెలూయా. అప్పుడు అవన్నీ చూచి దేవుడు తన శత్రువుతో యుద్ధము చేసి గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజు రాజ్యము నిమ్మలమాయెను. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, యెహోషాపాతు రాజు జీవితంలో ఆయన చేసిన ఆ తీర్మానములు మన జీవితంలో కూడా చేయగలిగితే ఇదిగో నీ బాధలలో నీ సమస్యల్లో నీ ఇరుకుల ఇబ్బందులలో నీకు నీ మీద ఏలుబడి చేసే ఆ శత్రువుని పోరాడడం, ఆ శత్రువుతో యుద్ధము చేసి నీకు గొప్ప విజయాన్ని నెమ్మదిని ఆనందమును సంతోషమును కలుగు చేయగలిగిన గొప్ప దేవుడు మనము కలిగి జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు రాజు తన జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు నేను తెలియపరిచి నా మాటలు ముగిస్తాను ప్రియులరా. చూడండి, మొట్టమొదటిగా 3:20-6 చదువుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొని యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. హల్లెలూయా. చూడండి పిల్లరా, 3:20 అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. హల్లెలూయా. యెహోవా యొద్ద విచారించుటకు దేవుని సన్నిధిలో తన మనస్సుని నిలిపాడట. దేవుని సన్నిధిలో తన మనస్సును నిలిపాడట. చూడండి, అంతా మన జీవితంలో బాగున్నప్పుడు దేవుని సన్నిధిని గూర్చి కాని దేవుని మందిరమును గూర్చి కాని మనకి ధ్యాసే ఉండదు. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, చూడండి ప్రియులారా, సుమారుగా లాక్డౌన్ ఆరంభించి ఇప్పటికి 5-6 అయిపోతూ ఉంది. అయితే సంఘమం ఎలాగుందని కానీ దైవజనుడు ఎలాగున్నాడని కానీ, అయ్యో నా మందిరము ఏ స్థితిలో ఉందని కానీ, దేవుని సన్నిధిని గూర్చిన ఆకాంక్ష, దేవుని సన్నిధిని గూర్చిన ఆ యొక్క ధ్యాస ఒక్కరిలో కూడా ఉన్నట్లుగా నాకు అనిపించటం లేదు. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నెహెమ్యా వ్యక్తి ఆయన ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలోనికి వారు
బానిసులుగా తీసుకొని వెళ్ళిపోయినప్పటికీ ఆయొక్క బానిస బ్రతుకు అనుభవిస్తూ ఉన్న ఆ శోషను కోటలో ఉన్న ఆయొక్క నెహెమ్యా ఈ యెరూషలేము దేవాలయమును గూర్చి యెరూషలేము మందిరమును గూర్చి ఆ పట్టణ ప్రాకారములను గూర్చి ఆయన సమాచారమును తెలుసుకుంటూ ఆ పట్టణ ప్రాకారములను గూర్చి విలపిస్తూ ఉన్న ప్రవక్తగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని మందిరమును గూర్చిన ధ్యాస నీ జీవితంలో ఉండాలి. దేవుని మందిరమును గూర్చిన ఆలోచన నీ మనస్సులో ఉండాలి. అయ్యో, దేవుని మందిరము ఏ రీతిగా ఉందో, దేవుని సన్నిధి ఏ రీతిగా ఉందో, దేవుని సన్నిధిలో నా మనస్సును నేను నిలపాలి అనే ఆలోచన మన వ్యక్తిగత జీవితాలలో మనము కలిగి జీవించాలి. ప్రియులారా, మన జీవితంలో తీసుకునవలసిన నిర్ణయం ఏంటి అంటే, మనకు కష్టము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు నేను దేవుని మందిరములో నా మనస్సుని నిలుపుకొందును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. 128వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 128వ కీర్తన 5వ వచనం చూడండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇంకా నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. హల్లెలూయా. నీ జీవితకాలం అంతయు కూడా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. యెరూషలేము అనగా నూతన యెరూషలేముగా పిలువబడుతున్న మనమే. యెరూషలేము అనగా నీకు, నీ కుటుంబమునకు, నీ జీవితకాలం అంతయు కూడా క్షేమము కలిగి జీవించాలి అంటే, నీవు ఎక్కడ నిలబడాలి అంటే, ఆశీర్వాదమునకు కారణభూతముగా ఉన్న సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని తెలియపరుస్తూ ఉన్నాడు. సియోను అనగా దేవుడు నివసించు స్థలం, దేవుని సన్నిధి అయి ఉంది. ప్రియులరా, దేవుడు నివసించు స్థలములో నీవు నిలబడాలి. నీ మనస్సుని దేవుని సముఖములో నిలపాలి. ప్రభు సన్నిధిలో నీ మనస్సు నిలపాలి. ఈవేళ దేవుని బిడ్డలైన వారు చంచల మనస్కులై వారికి కష్టము కలిగినప్పుడు మనుష్యుల మీద నిలుపుతూ ఉన్నారు, వైద్యుల మీద నిలుపుతూ ఉన్నారు, రకరకాల ప్రజల మీద, పరిస్థితుల మీద వారి యొక్క మనస్సు నిలిపి వారిలో వారే కలవరపడిపోతూ, వారిలో వారే తొందరపడిపోతూ, వారి ఆత్మీయ జీవితాలలో, వారి భౌతిక జీవితాలలో ఎంతో నష్టమును వారు చూడగలుగుతూ ఉన్నారు. నా ప్రియమైన దైవ జనాంగమా, నీకు శ్రమ సంభవించిందా? బాధ కలుగుతూ ఉందా? సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నదా? శత్రువులన్నీ కూడా ఒక్కసారే నీ మీదకి వచ్చి నిన్ను చిన్న భిన్నం చేస్తూ ఉన్నారని పరిస్థితులను. అలాంటి స్థితిలో ఉన్న సహోదరుడా, సహోదరి, ఇదిగో ఈ ఉదయకాలపు వేళలో నీ కష్ట సమయములో నీ దేవుడైన యెహోవా మీద నీ మనస్సుని నిలుపుకొని దేవుని సన్నిధిలో నీవు, నేను ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు సంఘాలలోనికి వచ్చి ఆరాధనలు చేయడానికి వచ్చి కూడా దేవుని సన్నిధిలో ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మనస్సు నిలపలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, లైవ్లో ఉంటూ ఉన్న దేవుని బిడ్డలైన వారు కూడా లైవ్లో వారు లైవ్లోనికి వస్తూ ఉన్నారు, చిన్న మెసేజ్ పెట్టేస్తూ ఉన్నారు. ఆ లైవ్లో ఆ యొక్క సెల్ ఫోన్ ఆపేసి మరల వారి పనిబాట్లు వారు చేసుకుంటూ ఉన్నారు. లైవ్లో ఆ లైవ్లోనికి వస్తూ ఉన్నారు, సెల్ ఫోన్ అక్కడ స్టాండ్కి పెట్టేస్తూ ఉన్నారు, వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉన్నారు, వారి కార్యకలాపాలన్నీ చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియమైన దైవ జనాంగమా, మీకు తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పు తప్పే. దేవుని సన్నిధి అనగా దేవుని మందిరము మాత్రమే కాదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంది అని దేవుని వాక్యములో దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు కుటుంబముగా కలిసి దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా, దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉండగా, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉండగా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా
చూచుకొన్న వాళ్ళను అని దేవుని వాక్యములో ఉంది ప్రియులారా. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో ఆదివారం ఆరాధన 10 గంటలకి ఆరంభించబడి 12 గంటలకి ముగించబడతాది. కనుక ఈ 2 గంటల సమయము మనము దేవునికి వెచ్చించాలి. ఆ సమయములో మనము ఏ కథా కార్యక్రమాలు చేసుకొనకూడదు అని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడేని యెహోవాను ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటకును ప్రార్థించుటకును ఘనపరచుటకును దేవుని సన్నిధిలో వారి మనస్సులు నిలపగలిగితే, నా ప్రియమైన దైవ జనాంగమా, నీ జీవితం అంతా ఆశీర్వాదకరముగా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా. నీ రాజ్యమును నీ కుటుంబములో నిమ్మలపరుస్తాడు, నెమ్మది కలుగు చేస్తాడు. అలల తాకిడులన్నీ కూడా తొలగించి రాజ్యమును నిమ్మలపరుస్తానంటూ ఉన్నాడు. ఒక దినాన యేసు ప్రభు శిష్యులందరూ కూడా బోటులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ బోటు మీదకి గాలి తుఫానుతో అలలు చేత రేపబడి ఆ యొక్క బోటు ములుగుపోయేంతగా నీటితో నింపబడుతూ ఉంది. ప్రియులరా, హల్లెలూయా. అలల తాకిడికి కొట్టుకొని పోతూ ఉంది. అప్పుడు ఆ శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభు వారిని అంటూ ఉన్నారు, బోధకుడా, మమ్మలను గూర్చి నీకు చింత లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ నీటిని గాలిని తుఫానును గద్దింపగా అది నిమ్మలమాయెను అని దేవుని వాక్యములో వ్రాయబడ్డది. నా ప్రియమైన దైవ జనాంగమా, అంతవరకు ఆ శిష్యుల యొక్క మనస్సు ప్రభు మీద నిలపలేదు. కనుక ప్రభువు వారితో పాటు ఉండవలసిన వాడు అమరములోనికి వెళ్ళి పడుకున్నాడు, గాలి తుఫానును రేపాడు. నీ జీవితములో దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిలో నీ మనస్సు నిలుపుటకు నిర్లక్ష్య స్వభావము కలిగి జీవిస్తూ ఉన్నావా? ఆకతాయిగా దేవుని భక్తిని చేస్తూ ఉన్నావా? ఆకతాయిగా ఆరాధనల్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నావా? నా దేవుని ఉగ్రత మన మీదకి రాకుండునట్లుగా దేవుని సన్నిధిలో మన మనస్సు నిలిపి భయభక్తులు కలిగి దేవునిని ఆరాధించుదుముగాక. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, అలాంటి ఆ భక్తి మన జీవితంలో చేసినప్పుడు మన దేవుడైన యెహోవా మన మీదకి మన కుటుంబం మీదకి రేపబడిన గాలి తుఫానులన్నిటినీ కూడా ఆయన గద్దించి నిమ్మలపరిచి నెమ్మది కలుగు చేసి నీ దేశమును నీ కుటుంబమును ఆయన నిమ్మలపరిచే మహోన్నతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రభు ఆ మన కుటుంబాలలో మన కుటుంబాల మీదకి ఎగసిపడి వస్తూ ఉన్న అలల తాకిడిని అన్నిటినీ నిమ్మలపరుచునుగాక. హల్లెలూయా. రెండవదిగా ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనము నుంచి మనం చదివితే 12వ వచనము వరకు కూడా ఆయన అన్ని వేళలా దేవుని మీదే పూర్తిగా ఆధారపడినట్లుగా మనము లేఖనములో చదువుతూ ఉన్నాం. ప్రియులరా, ఇంకా ఇందాక నేను 12వ వచనం చదివాను కదా, ఇందాక చదివించాను కదా, ఆ 12వ వచనములో 6 నుంచి 12 వరకు అయ్యే మాటలు ఉంటాయి. ఆయన అంటూ ఉన్నాడు, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చువా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటమో మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. నీవు తప్ప మాకెవరున్నారు నాయనా? నీవే మా దిక్కు, నీవే మా కొండ, మా కోట, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు అని దేవుని వైపు మన కన్నులెత్తాలి, దేవుని వైపు మన చేతులెత్తాలి. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప ప్రభువా ఎవ్వరు ఉన్నారు? మాకెవ్వరు ఉన్నారు? నీవు మాకుండగా లోకములోనిది ఏది మాకు అక్కరలేదే. నీవు మాకుండగా లోకములోనిది ఏది మాకు అక్కరలేదే. ప్రభువ నీవే
మాకుంటే చాలు ప్రభువ నీవు మాకుంటే చాలు హల్లెలూయా నా ప్రియమైన దైవ జనాంగమా ఈ లోకములో తల్లి విడిచిన తండ్రి విడిచిన నీ కష్ట సమయాలలో బంధువులు స్నేహితులు రక్త సంబంధులు నా వారు అనుకున్న వారందరూ నీ చేయి విడిచినప్పటికనే నలుదిక్కుల నుండి సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నప్పటికనే నా ప్రియమైన దేవుని బిడ్డ ఇదిగో నిన్ను రక్షించుటకు నిన్ను కాపాడుటకు నిన్ను స్వస్థపరచుటకు నిన్ను బలపరచుటకు నిన్ను ఆదరించుటకు నిన్ను ఆశీర్వదించుటకు నీ కుటుంబమును నెమ్మలపరచుటకు నా ప్రభువు నీకు తోడుగా ఉండునుగాక హల్లెలూయా నా ప్రియమైన దైవజనాంగమా చూడండి 44వ కీర్తన 6-7 వచనాలు చదువుకుందాం 44వ కీర్తన 6-7 వచనాలు త్వరగా దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు నేను నా వింటిని నమ్ముకొనను కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము హల్లెలూయా చూడండి పిల్లరా దావీదు జీవితములో కలిగిన శోధనలు సమస్యలు గుండా వెడుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు అయ్యా మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే ఆమేన్ మా బంధకాలలో నుంచి మమ్మలను బయటికి తీసుకొని రాగలిగిన వాడవు నీవే జిగటగల దొంగ ఊబిలో నుంచి మా పాపాత్మ బ్రతుకులను పైకి లేవనెత్తగలిగిన వాడవు నీవే నా పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడవు నీవే మా జీవితాలలో కలిగిన అనారోగ్యములకు పరిపూర్ణమైన స్వస్థత కలుగు చేయగలిగిన గొప్ప దేవుడవు నీవే ఆకాశమందు నీవు తప్ప నాకు ఈ లోకములో ఏది అవసరము లేదు హల్లెలూయా 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 నిన్ను స్వస్థపరచగలిగిన వాడు నిన్ను బలపరచగలిగిన వాడు నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు నీకు నెమ్మది కలుగు చేయగలిగిన వాడు నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరమైన పదములో నడిపించగలిగిన వాడు ఆయనే నజరేయుడైన యేసు నమ్మిన వారు ప్రభు నామాన్ని స్తుతిందాం హల్లెలూయా 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 నా ప్రియమైన దైవ జనాంగమా దేవుని బిడ్డలారా ఓ హల్లెలూయా దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం 46వ వచనాన్ని చదువుకుందాం దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును హల్లెలూయా చూడండి పిల్లరా ఒక ప్రక్కయమో గొలియాతు భయంకరుడు మరొక ప్రక్కేమో బాలుడైన దావీదు గొలియాతు ముందు దావీదు ఎంతటివాడు అయినను లోకములో ఉన్నవానికంటే నీలో నాలో ఉన్నవాడు బలమంతుడు శక్తి కలిగిన వాడు రాజ్యములను జయించగలిగిన వాడు మనలో ఉన్నాడు శత్రువులను జయించగలిగిన వాడు నీలో నాలో ఉన్నాడు నీ కుటుంబ జీవితాన్ని పాడు చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ నీ దాంపత్య జీవితాన్ని పాడు చేస్తూ నీ పిల్లల జీవితాలను పాడు చేస్తూ ఉన్న అపవాది శక్తులతో పోరాడగలిగిన యోధుడు నీలో నాలో ఉన్నాడన్న విషయం మనం మరిచిపోకూడదు హల్లెలూయా ఆ విషయమును గుర్తెరిగిన దావీదు అంటూ ఉన్నాడు గొలియాతుతో చూడండి ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును హల్లెలూయా ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉన్నాడో ఇంకా కిందనంటూ ఉన్నాడు
నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనినట్లు హల్లెలూయా లోక నివాసులందరూ తెలుసుకొనినట్లు ఏమన్నాడండి దావీదు నాతో నీవున్నావని కాదు నా బలమేటో లోకమంతా చూడాలని కాదు నా గొప్పతనమేటో లోకమంతటికి తెలియాలని కాదు ఇదిగో నీ పిల్లలైన ఇశ్రాయేలీల మధ్యలో మేము నమ్మిన దేవుడు ఉన్నాడు అని లోకమంతటికి నీ తెలియాలట హల్లెలూయా నా ప్రియమైన దైవ జనాంగమా మన జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యం జరిగితే అది దేవుడు చేశాడు అని చెప్పుకోవడానికి బదులుగా మన లోపల నుంచి ఆ గర్వం చోటు చేసుకుంటూ ఉంటది మన గొప్పతనాన్ని ఎదుటి వారికి తెలియపరుచుకుంటూ ఉంటాం ఇదిగో నాకు అది జరిగింది నాకు ఇది జరిగింది నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగింది నా సామర్థ్యం నా బలము నా గొప్పతనం నెబుకద్నెజరు చెప్పినట్లుగా ఎందరో నష్టపోతూ ఉన్నారు ఎందరో నష్టపోతూ ఉన్నారు హల్లెలూయా నా ప్రియమైన దైవ జనాంగమా ఆ భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు ఇదిగో నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్యలో నా దేవుడు నేను నమ్మిన దేవుడు ఉన్నాడు అని లోకమంతటికి తెలిసేటట్టుగా నా దేవుడు ఈ కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు హల్లెలూయా నా ప్రియమైన దైవ జనాంగమా దేవుని బిడ్డలారా మన వ్యక్తిగత జీవితాలలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ప్రభువా ఇదిగో నీవు మాతో ఉన్నావని నేను నమ్మిన దేవుడు నా శత్రువుతో పోరాడి గొప్ప విజయాన్ని కలుగు చేసి నా దేశమును అనగా నా కుటుంబమును నిమ్మలపరిచి నాకు నెమ్మది కలుగు చేశాడు అని లోకమంతటికి తెలియాలి ఇదిగో నీ గొప్పతనం నీ మహిమ నీ ప్రభావం ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా నా జీవితంలో కార్యాన్ని జరిగించు నాయన నా కుటుంబంలో కార్యాన్ని జరిగించు ప్రభువా నాకు ఆరోగ్యాన్ని కలుగు చేయండి నాకు స్వస్థత కలుగు చేయండి నా కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి నా ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి ఇదిగో నా పిల్లల భవిష్యత్తు బాగు చేయండి నాయన హల్లెలూయా హల్లెలూయా దేవుని మీద ఆధారపడే మనసు కావాలి మనుషులను ఆశ్రయించడం కాదు మనుషుల మీద ఆధారపడడం కాదు నీకు కలిగిన సామర్థ్యం నీకు కలిగిన ధనం నీకు కలిగిన వెండి బంగారములు వాటిని మీద నీవు ఆధారపడినంత కాలం దేవుడు నీకు దూరంగా ఉంటాడు దేవుడు నీకు దూరంగా ఉంటాడు హల్లెలూయా కనుక నా దేవుని కార్యములు నీ జీవితములో రుచి చూచి తెలుసుకోవాలి అంటే నీవు నేను చేయవలసిన కార్యమేటో తెలుసా ఆయన మీద మాత్రమే ఆధారపడాలి హల్లెలూయా మూడవదిగా 20వ అధ్యాయం 2వ దిన వృత్తాంతల గ్రంథం 12వ వచనాన్ని మనం చదువుకుందాం 2వ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనం మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను హల్లెలూయా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన గురించి నేను ఎక్కువగా చెప్పను చాలా ప్రసంగాలు ప్రార్థనల గురించి మనం వింటూ ఉంటాం కదా ప్రార్థన క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైన ఒక ఆయుధం ఏ వ్యక్తి అయితే ప్రార్థన ఆత్మను కలిగి జీవిస్తాడో ప్రార్థన నీ పరిస్థితులను మార్చగలుగుతూ ఉంది హల్లెలూయా నీ స్థితి ఎలాగున్నప్పటికీ నీ స్థితిగతులను మార్చగలిగేది నీ పరిస్థితులను మార్చగలిగేది ఎదుటి వారి హృదయాలను మార్చగలిగేది ప్రార్థన మాత్రమే ప్రార్థనతో రాజ్యములను జయించగలం హల్లెలూయా నా ప్రియమైన దైవ జనాంగమా ప్రార్థన చేసే ఒక అభిషేకం యెహోషాపాతు జీవితములో ఉందట ప్రార్థన ద్వారా అద్భుతాలు చూడగలం ప్రార్థన ద్వారా ఆశ్చర్యకార్యాలు చూడగలం ప్రార్థన ద్వారా నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి
హల్లెలూయా. నాలుగవదిగా 20వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపరస్తులను యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసాడట. హల్లెలూయా. అంటే తనను తాను బాటమ్ లెవెల్ వరకు తగ్గించుకున్నాడు. హల్లెలూయా. తగ్గింపు స్వభావమును చూపిస్తూ ఉంది. క్రైస్తవుని జీవితంలో ఉండకూడని ఒక ప్రధానమైన లక్షణం, ఒక ప్రధానమైన లక్షణం ఏంటో తెలుసా? నేను అనే స్వభావం. ఇంగ్లీషు లెటర్స్ లో చూడండి, ఏ నుంచి జెడ్ వరకు మనం చూస్తే అన్ని అక్షరాలు కూడా ఏదో ఒక వంపు కలిగి ఉంటది. అయితే ఐ అనే లెటర్ మాత్రం నిటారుగా కొయ్యిలాగా ఉంటది. ఐ ఐ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ లో ఐ అంటే అర్థం ఏంటి? నేను అనే అర్థం. హల్లెలూయా. అంటే నేను అనే స్వభావం నీ జీవితంలో నుంచి పోవాలి. నేను అనే అహం నీ జీవితంలో నుంచి పోవాలి. నేను అనే అహంకారం నీ జీవితంలో నుంచి పోవాలి. నెబుకద్నెజరు నా 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 అని ఎప్పుడైతే తన మనస్సులో అనుకున్నాడో దేవుడు అదంతా చూశాడట. 7 సంవత్సరాలు గడ్డి మేయించాడు పిల్లరా, గడ్డి మేయించాడు. నీ స్థితి ఏంటి? నీవెవరవే? దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకునే అనుభవము నీ జీవితంలో ఉండాలి. నీవెవరవైతే ఏంటి? నీవు ప్రధానమంత్రివైనా, ముఖ్యమంత్రివైనా, జిల్లా కలెక్టరువైనా, నీ దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దైవజనుని ముందు నిన్ను నీవు తగ్గించుకునే ఒక అనుభవము కావాలి. ఈవేళ క్రైస్తవులకి, దైవజనునికి, విశ్వాసికి తేడా లేకుండా బ్రతికేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి వ్యత్యాసము లేదు. వ్యత్యాసమును కోల్పోయి బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. సమూయేలు చేయాల్సిన పని అక్కడ సౌలు నిలబడడం వల్లే కదా. సౌలు రాజ్యమును కోల్పోయాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, దైవజనుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నిన్ను నీవు తగ్గించుకునే అనుభవం నీ జీవితంలో కావాలి. హల్లెలూయా. తగ్గింపు లేకుండా నీ మాటలో తగ్గింపు ఉండాలి, నీ ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి, నీ ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, నీ పరిచర్యలో తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకుండా నిన్ను నీవు హెచ్చించుకునే స్వభావంతో దైవజనునితో నువ్వు మాట్లాడినా, మందిరములో పరిచర్య చేసిన, మందిరములో ప్రార్థన చేసిన, ఇవన్నీ కూడా నీ కీడుకే తప్ప నీ జీవితములో అది మేలు కొరకు కాదు. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ సత్యాలు చాలా మంది విశ్వాసులకు తెలియగా వారి జీవితంలో కీడుని వారి జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ జీవితంలో నిన్ను నీవు తగ్గించుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో వగరబోతుల వలె మనం జీవించకూడదు, అహంకారుల వలె జీవించకూడదు. దైవజనునికి నాకు తేడా ఏంటి అన్నట్టుగా జీవించకూడదు. మోషే మీద తిరుగుబాటు చేసిన వారందరూ కూడా నాశనమైపోయారు. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనాంగమా, ఎందరో భక్తులైన వారు వారి జీవితాలలో తగ్గింపు లేని స్వభావం, తనను తాను తగ్గించుకోలేని స్థితి కలిగిన వారందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనములో అంటూ ఉన్నాడు, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, హెచ్చించుకునివాడు తగ్గించబడును. హల్లెలూయా. యెషయా గ్రంథం 66:2లో అంటాడు, ఎవడు దీనుడై నా మాట విని వణుకునో
వానినే నేను దృష్టిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటూ ఉన్న దైవ జనాంగమా, దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీ మనస్సును చూస్తూ ఉన్నాడు. ఒక దైవజనుడిగా నేను ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నప్పుడు మీ హృదయాలలో ఏ రకముగా మీరు ఆలోచిస్తూ ఉన్నారో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మాటకి విధేయత చూపించి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే మీ మనస్సులను చూస్తూ ఉన్నాడు. పాస్టర్ గారేంటి ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు అని ఆలోచించుకునేవారు కొందరు, పాస్టర్ గారికి ఏదో జరిగింది అని ఆలోచించుకుని డిస్కషన్ చేసుకునే వాళ్ళు కొందరు, పాస్టర్ గారికి ఏమీ అయిపోదు, పాస్టర్ గారికి ఏమీ అయిపోదు, చాలా రకాలుగా ఆలోచించుకునే విశ్వాసులు నాకు తెలుసు. పాస్టర్ గారు ఆత్మావేశంతో ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారికి ఏదో అయిపోయింది అనుకుని గుసగుసలాడుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా మాట్లాడుకునే వారిని గూర్చి దేవుడు చూసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కొనికనే అక్కడ అంటూ ఉన్నాడు, ఎవడు దీనుడై నా మాట విని వణుకునో. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని ఎవడైతే దానిని విని వణుకుతాడో వానిని నేను దృష్టించుచున్నాను అని యెషయా ప్రవక్త 66వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళలో ఒక యెహోషాపాతు రాజు వలె మనలను మనము తగ్గించుకునే ఆ దీన మనస్సు గలవారుగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. ఐదవదిగా చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. వారు పోవుచుండగా ఎక్కడ చదువుతున్నావు? రెండవ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురు అని చెప్పెను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు మీ దేవుడైన యెహోవాను మాత్రమే నమ్మాలి అనేసి ఊరుకోలేదు. ఆ క్రింద అంటూ ఉన్నాడు మీ ప్రవక్తులైన వారిని, దైవజనులైన వారిని మీరు నమ్మాలి. హల్లెలూయా. దేవుని మనము ఎలాగు నమ్ముచు ఉన్నామో ప్రవక్తల మాటలను నమ్మాలి, దైవజనుని నమ్మాలి, దైవజనుని మీద నమ్మకం ఉంచాలి. మీ సేవకుణ్ణి మీరు నమ్మాలి, మీ క్షేమం కోరేవాడు మీ సేవకుడు. హల్లెలూయా. మీ మీద ఏ రకమైన చెడ్డభిప్రాయము దైవజనుడికి ఉండదు. కారణం ఏంటి అంటే మీరు దైవజనుడిని, దైవజనుడు మీరందరూ నా పిల్లలు అని అనుకుంటూ ఉంటాడు. తన పిల్లల మీద చెడ్డభిప్రాయం ఎందుకుంటుంది? తన పిల్లల మీద కోపం ఎందుకుంటుంది? ఆత్మావేశంతో కొన్నిసార్లు గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు దేవుడే అధికారం ఇచ్చాడు. లేఖనము ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ ఉంటాడు దైవజనుడు. అంత మాత్రాన పాస్టర్ గారు కోప్పడుతూ ఉన్నారు, పాస్టర్ గారికి నా మీద ఏదో ద్వేషభావం ఉంది, పాస్టర్ గారు నన్ను ప్రేమించట్లేదు, ఇలాంటి ఆలోచనలు మన జీవితాల్లో ఉండకూడదు. పిల్లరా, ఉండకూడదు. ఒక ఆయన నన్ను అన్నాడు, పాస్టర్ గారు మీకు పలానా వారంటే బాగా ఇష్టం కదా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, పలానా వారే కాదు, సంఘ బిడ్డలందరూ నాకు ఇష్టమే, ఒకరిని ఒకరిలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూసేవాడిని కాను నేను అని చెప్పాను. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, సంఘములో అందరూ ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానే కాదు. ప్రియులరా, ఒక తండ్రికి తన పిల్లలందరూ ఏ రీతిగా సమానంగా చూడబడతారో విశ్వాసులందరూ కూడా దైవజనుడి కంటికి ఆ రీతిగానే చూడబడుతూ ఉంటారు. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా,
దైవజనుని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి రెండవ తెస్సలోనీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 3-4 వచనాలు మొదట భ్రష్టత్వం సంభవించి 2-4 ఏది దేవుడు అనబడునో ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదురించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుడు ఆలయంలో దేవుని ఆలయంలో కూర్చున్నను గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి నేను ఇంకను మీ యద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పితిని మీకు జ్ఞాపకం లేదా కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని చూడండి పిల్లరా విశ్వాసులైన వారు అనేకులు అపవాది చేత మోసపుచ్చబడుతూ ఉన్నారు నమ్మవలసిన వారిని నమ్మటం లేదు మనకి బాధ కలిగినప్పుడు కష్టము కలిగినప్పుడు దేవునిని ఆశ్రయించలేకపోతూ ఉన్నాం దేవునిని పరిపూర్ణముగా నమ్మలేకపోతూ ఉన్నాం అదే విధంగా దైవజనుడిచ్చే సలహాలు వారికి నమ్మశక్యంగా కావటం లేదు హల్లెలూయా దైవజనుని మీద నమ్మకం కోల్పోతూ ఉన్నారు దైవజనుని ప్రార్థనల మీద నమ్మకం కోల్పోతూ ఉన్నారు ఆశ్రయించవలసిన వారిని ఆశ్రయించక ఆశ్రయించకూడని వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉన్నారు హల్లెలూయా చివరికి వారు మోసపుచ్చబడుతూ ఉన్నారు అన్యులకు అవిశ్వాసం ఉంటది అన్యులకు ఏముంటది అవిశ్వాసం ఉంటది విశ్వాసికి విశ్వాసం ఉంటది కానీ విశ్వాసికి అవిశ్వాసం వస్తే దానిని భ్రష్టత్వము అంటారు అవిశ్వాసులకేమో అవిశ్వాసం ఉంటది విశ్వాసులకేమో విశ్వాసం ఉంటది అయితే ఈ విశ్వాసికి విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసము చోటు చేసుకుంటే దానినే భ్రష్టత్వము అంటారు హల్లెలూయా ఇవాళ ఎంతమంది విశ్వాసులు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నారో లేదంటే భ్రష్టత్వము కలిగి జీవిస్తూ ఉన్నారో భ్రష్టులుగా మార్చబడుతూ ఉన్నారో ఒకసారి మనలను మనమే ఆలోచన చేసుకోవాలి హల్లెలూయా మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్కరిలోనైనా విశ్వాసమును కనుగొందునా అని యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 9:18 తెలియపరుస్తూ ఉన్నారు ఈ కడవరి కాలములో అపవాది అనేకులను మోసపుచ్చుతూ భ్రష్టత్వము కలిగిన వారిగా మార్చేస్తూ ఉండగా నీవు నేను మనము నమ్మిన దేవుని మీద నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం కలిగి మనలను నడిపించే సేవకుల మీద పరిపూర్ణమైన నమ్మకము విశ్వాసమును ఉంచి దేవుని యొక్క మార్గములో మనము నడవాలి అని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను హల్లెలూయా ఆరవదిగా దేవుడు అంటూ ఉన్నాడు రెండు మాటలు నేను తెలియపరిచి ముగించేస్తాను చూడండి 20:21 శ్రమలలో దేవునిని స్తుతించే అనుభవం హల్లెలూయా మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము హల్లెలూయా శ్రమల మధ్యలో దేవునిని స్తుతించే అనుభవం నీకుందా అనుభవం నీకు శ్రమ కలిగింది బాధ కలిగింది ఇబ్బంది కలిగింది అనారోగ్యం కలిగింది అప్పులు బాధలలో కృంగిపోయే అనుభవములోనికి నువ్వు వెళతావే తప్ప ఈ శ్రమలలో కూడా దేవునిని స్తుతించే అనుభవం కావాలి పాటలు పాడుకుంటూ దేవుని నామములో ఆనందిస్తూ గొంతులు వేసే ఒక ఉన్నతమైన ఆత్మ అభిషేకముతో మనము నింపబడాలి హల్లెలూయా ఆ కీర్తన 50:23 స్తుతి యాగం అర్పించు వానికి 50:23 స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి
దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ మార్గము దేవుడు కనపరచబోతూ ఉన్నాడు. ఎవరికి అంటే నీకు శ్రమ కలిగినప్పుడు పాటలు పాడుతూ దేవుని ఆత్మ చేత అభిషేకింపబడుతూ దేవునిని స్తుతించు వారిగా ఉన్నప్పుడు ఎరుకో కోట గోడలు కొల్చబడును. హల్లెలూయా హల్లెలూయా. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 24వ వచనములో జైలులో పెట్టబడ్డారు. పౌలు సీల జైలులో పెట్టబడ్డారు. అయితే చెరసాలలో కూడా వారు దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ ఉండగా చెరసాల సంఖ్యలు బ్రద్దలైపోయాయట, పునాదులు బ్రద్దలైపోయాయట. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనములో వారు దేవుని స్తుతిస్తూ ఉండగా ఎరుకో కోట గోడలు కూలిపోయినట్లుగా ఇదిగో ఈ ఉదయకాలపు వేళలో నిన్ను బంధించి ఉన్న, నిన్ను బంధించి ఉన్న ప్రతి విధమైన పాపపు కడికట్లు, లేదంటే అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఇబ్బందులు, అనారోగ్యములు, ఏ విధమైన బంధకాలైనా నజరేయుడైన యేసు నామములో ఆ బంధకాలు తెంపబడునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కష్టకాలములో స్తుతించి గొంతులు వేసే అనుభవము కలిగిన వాడు యెహోషాపాతు రాజు. ఆఖరి మాట నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో యెహోషాపాతు రాజు జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు కలుగు చేశాడు. గొప్ప విజయాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆ వారి మీదకి తిరిగి వచ్చిన 3 రాజులు కూడా వారి యొక్క సామ్రాజ్యములో ఉన్న ఆ యొక్క సైనిక సమూహం అంతా కూడా ఆ రాత్రి వేళ వీరు దేవుని ఆరాధిస్తూ గొంతులు వేస్తూ ఉండగా వారిలో వారే పొడుచుకొని చచ్చిపోయి ఉదయానికి గొప్ప విజయాన్ని మన ప్రభువు వారి జీవితాలలో కలుగు చేశాడు. హల్లెలూయా. అయితే యెహోషాపాతు రాజు తన దేశములో ఆ విజయాన్ని బట్టి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అనగా స్తుతి, ఆశీర్వాదం. హల్లెలూయా. అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెళ్ళారట. బెరాకా అనగా కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. బెరాకా అనగా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించే అనుభవం. నా ప్రియమైన దైవ జనాంగమా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేలు, దేవుడు చూపిన ప్రేమ, ఆ దేవుడు చూపిన వాత్సల్యత, కరుణ, వీటన్నిటిని బట్టి, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీ వ్యాపారాన్ని దీవిస్తూ ఉన్నాడు, నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు, నీ పాపపు బంధకాల నుంచి విడుదల కలుగు చేస్తాడు. ఇదిగో ఎందుకు పనికిరాని నీ జీవితాన్ని ఈవేళ ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు నిలిపి ఎంతగా నన్ను దీవించుటకు, నన్ను హెచ్చించుటకు నేను యాపాటి వాడను, నా కుటుంబము యాపాటిది అని భక్తుడు పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడే. ఒకప్పుడు కన్నీరు కార్చేవాడివి, ఒకప్పుడు రోదించేవాడివి, అయ్యో నా బ్రతుకేంటి, నా కుటుంబమేంటి, నా పిల్లల బ్రతుకు ఇలాగైపోతూ ఉందేంటి, నా జీవితంలో నెమ్మది లేదే, నా జీవితంలో సంతోషం లేదే, నా జీవితంలో సమాధానం లేదే, చావే నా జీవితంలో శరణ్యం అనుకొని జీవించిన సహోదరుడా, సహోదరి, ఈవేళ ప్రభువు నిన్ను దీవించాడు కదా, ఈవేళ ప్రభువు నిన్ను ఆశీర్వదించాడు కదా, నీ పిల్లల జీవితాలని ఒక ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించాడు కదా, మరి దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పవా, దేవునికి కృతజ్ఞత చెప్పవా? బెరాకా లోయలోనికి వెళ్ళి
కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారట. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉన్నారట. నా ప్రియమైన దేవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు కష్టకాలములో ఉన్నప్పుడే, శోధన సమయములో ఉన్నప్పుడే నీవు దేవునికి ఒక మొక్కుబడి చెయ్యాలి. ప్రభువా, ఇదిగోనైనా నా ఈ కష్టకాలములో నుంచి నన్ను నీవు బయటపడేస్తే, ఇదిగో నేను ఈ రీతిగా నీ సన్నిధిలో నా బ్రతుకు కాలమంతా జీవించడానికి, నమ్మకమైన వానిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నానయ్యా. ఒక మొక్కుబడి చేయి, ఒక మొక్కుబడి చేయి. ఈ కష్టకాలంలో నుంచి నాకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తే, నాకు నెమ్మది కలుగు చేస్తే నా బ్రతుకు కాలమంతా నీకు సాక్షిగా బ్రతుకుతాను. నాకు బ్రతుకు కాలమంతా నీ సన్నిధిలోనే బ్రతుకుతాను. నా బ్రతుకు కాలమంతా నీ పరిచర్యలో సహకారిగా నేను ఉంటాను. నా బ్రతుకు కాలమంతా నమ్మకమైన వ్యక్తిగా ఉంటానయ్యా. ఒక మొక్కుబడి చేయి, థ్యాంక్స్ గివింగ్ చెప్పు, కృతజ్ఞత కానుక, కృతజ్ఞత కలిగి బ్రతుకు కాలమంతా దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. యెహోషాపాతు రాజు ఈ ఏడు కార్యాలు చేసిన కారణమున ఆయన జీవితంలో అతను నమ్మిన దేవుడు తన పక్షమున తన శత్రువుతో పోరాడి, తన శత్రువుతో పోరాడి ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజు రాజ్యము నిమ్మలమాయను. హల్లెలూయా. ఇదిగో శోధనల చేత కొట్టబడుతున్నవాడా, సమస్యల చేత కృంగిపోతున్న వారలారా, అనారోగ్యంతో తీరన వ్యాధితో కృంగిపోతున్న తమ్ముడు సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒక యెహోషాపాతు రాజును పోలి ఈ ఏడు కార్యములు నీ జీవితంలో చేయగలిగితే నా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రతివారు తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రతివారు ఎక్కడ ఉన్నవారు అక్కడే, ఎక్కడ ఉన్నవారు అక్కడే మోకరించి ప్రభు సన్నిధిలో మనలను మనమే, మనలను మనమే అప్పగించుకొని ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన, ప్రతి వారు తలలు వంచి కళ్ళు మూసుకొని, తలలు వంచి కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా నాయనా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనానికి వందనాలు స్తోత్రాలు. ఈ నాయన పునరుత్న దినమందు ఈ దాసులను బలపరిచి ప్రభా, మీరు మాతో మాట్లాడిన నీ వాక్కుల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇదిగో యెహోషాపాతు జీవితంలో నుండి అనేక అమూల్యమైన విషయాలు ప్రభా మీరు మా ముందుంచారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మా ఆత్మీయ జీవితాలలో అయ్యా నెమ్మదిని కలిగి మేము బ్రతకాలి అంటే ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి, ఏ విషయాలు మేము కలిగి జీవించాలో ప్రభా నీ దాసులను బలపరిచి మీరు మాతో మాట్లాడినందుకు నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మొట్టమొదటిగా అయ్యా దేవుని సన్నిధిలో నిలవబడగలిగిన కృపను ప్రభా మా జీవితాల్లో పొందుకోవడానికి తండ్రి. యెహోషాపాతు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగాడు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. మేమును కూడా మా జీవితాలలో అటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగడానికి ప్రభా మమ్మలను బలపరచండి తండ్రి. నీకు స్తోత్ర, నీ సన్నిధిలో నిలువబడే కృపతో ప్రభా మమ్మలను మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. రెండవదిగా ప్రభా, నీపై ఆధారపడే నాయన జీవితాన్ని కలిగి యెహోషాపాతు జీవించాడు ప్రభా. మా ఆత్మీయ జీవితాలలో ప్రభా తండ్రి నిన్నే ఆధారంగా చేసుకోవడానికి, నిన్నే ఆశ్రయించడానికి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఎవని మనసు నీపై ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా మారుస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభా. అట్టి కృపతో మమ్మలను మీరు నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు.
మూడోదిగా యెహోషాపాతు అయా ప్రార్థన చేసి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తున్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభువానికి స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితంలో అయా ప్రతి పరిస్థితిలో తండ్రి మీకు మరణపెట్టేవారుగా తండ్రి మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు. నీకన్నా ప్రభ అయ్యా మాకు దిక్కెవరున్నారయ్యా, మాకు శక్తి చాలదు యేసయ్యా, ఏమి చేయటకు మాకు తోచుదయ్యా, నీవే మా దిక్కు అని యెహోషాపాతు ఏ రీతిగా ప్రార్థన చేశాడు తద్వారా తన జీవితంలో గొప్ప చేయాన్ని పొందుకున్నాడు ప్రభ. అటువంటి ప్రార్థనా శక్తితో ప్రార్థనా బలముతోనైనా మమ్మల్ని అందరినీ మీరు నింపండి. నాలుగోదిగా దీనత్వము కలిగి ఏ రీతిగా జీవించాడు, తనను తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడు ప్రభ తండ్రి. ఈయనకి స్తోత్రాలు. అటువంటి తగ్గింపు స్వభావాన్ని ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఐదోదిగా అయ్యా నిన్ను ఏ రీతిగా నమ్ముకున్నాడు ప్రభా ఆయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీపై విశ్వాసాన్ని నీపై నమ్మికను కలిగి ఏ రీతిగా ముందుకు కొనసాగాడు ప్రభా. అటువంటి విశ్వాసంతో తండ్రి అయ్యా మమ్మలను మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరోదిగా అయా ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి అయా నిరాశ నిస్పృహలుగుండా ప్రయాణిస్తున్నప్పుడు నేను ఏ రీతిగా స్తుతించగలిగాడు ప్రభ తండ్రి. స్తుతి అంగం అర్పించేవాడు నాయన నన్ను మహిమపరచుచున్నాడని సెలవిచ్చారు ప్రభ. ఆయన అటు స్తుతియాగము చేయవారిగా తండ్రి ప్రతి బిడ్డని మమ్మలను మీరు బలపరచండి ప్రభానికి స్తోత్రాలు. ఏడోదిగా తండ్రి తన ఆత్మీయ జీవితంలో కృతజ్ఞత కలిగి ప్రభ ముందుకు అడుగులు వేశాడు తండ్రి, నీకు స్తోత్రాలు. అటువంటి కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని ప్రభ మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తద్వారా యెహోషాపాతు తన జీవితంలో ఏ రీతిగా నెమ్మదిని పొందుకోగలిగాడు, మా ఆత్మీయ జీవితాలలో మేమును కూడా నెమ్మదిని పొందుకోవడానికి పరిశుద్ధాత్మదేవా నీ సహాయాన్ని మీరు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఆయన ఈ పునరుద్ధరణ దినమందు ఇలా ఆరాధన లేఖిపించిన ప్రతి బిడిని పేరు పేరును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాల్మన్ గారు వారి కుటుంబాన్ని మీరు బలపరచండి తండ్రి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ కార్యాలు వారి జీవితాల్లో అయా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే వన్నితమ్మ వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసు నామంలో. ఆ కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభ. అలాగే దాస్ గారు వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ, వారి బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రాధిక తన కుటుంబ జీవితాన్ని కట్టండి ప్రభ, తన చేతుల్లో నీ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించండి ప్రభ, నీకు స్తోత్ర. బర్నబాస్ తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ, వారి జీవితంలో నీ హస్తము తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభ. అలాగే కృపాకర్ గారు వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ తండ్రి, నీకు స్తోత్ర. వారి బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. అలాగే అజ్రా గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలను బలపరచండి తండ్రి. నాయన వారి బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించబడను కాకని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నీకు స్తోత్ర. శ్రావణిని అయ్యా తన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, తన కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని దయచండి ప్రభా. యవన బిడ్డ తన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దండి. అలాగే నాయన రమ్య వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, యేసు నామంలో నీ హస్తము వారికి తోడుగా ఉంచి అయానైనా బిడ్డను మీకు నాయన మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే అగనంపుడు అకుల గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని బలపరచండి, వారి బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించండి. అలాగే హైదరాబాద్ సైమన్ గారు వారి కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభ, నాయన వారి బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించండి ప్రభ, ఉన్నత స్థానంలో మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే జయరాజ్ గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా, నీకు స్తోత్రాలు ప్రభ. నీ కార్యాలు అయా ఇదిగా వారి జీవితాల్లో మీరు జరిగించండి ప్రభ, నీ హస్తాన్ని మీరు చాపండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభ. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అలాగే నాయన ఇస్సా కుర్రెబ్బగా నాయన ఇస్సా గారు వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవుడు సువర్ణరాజు వారి భవిష్యత్తులు యేసు నామంలో ఆశీర్వదించబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభ. అలాగే నాయన మాధవి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా, నీకు స్తోత్రాలు. నీ బలమైన కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించండి ప్రభా, నీ హస్తం వారికి తోడుగా ఉంచండి ప్రభా. అలాగే భయవరం ప్రకాష్ గారు వారి కుటుంబాన్ని మీరు బలపరచండి, కుటుంబంలో సమాధానం నెమ్మది కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే రామ్ ప్రసాద్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన, నీకు స్తోత్ర. నీ సమాధానం ఆత్మ అయా వారి సరిహద్దులలో సమాధానం కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. గుగ్గిలపు దేవి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాదా, ఆ కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్ర. నీ బలమైన హస్తాన్ని వారిపై మీరు విడుదల చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు ఆయన. అలాగే జోసెఫ్, మేరీ,
నాయనా కృపమ్మ గారు వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నామములోని కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయనానికి వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే తిమోతి గారు వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాన్ని మీరు బలపరచండి తండ్రి. అయా యేసు నామంలో నీ బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇంకను నాయన ఈ లైవ్ కార్యక్రమంలో ఎంతమంది అయితే ఏకీభవించారో ప్రభా, ఆయన జెర్మియా గారు వారి కుటుంబాన్ని మీరు బలపరచండి. నీ బలమైన హస్తం వారికి తోడుగా ఉంచండి. అయానికి స్తోత్ర. ప్రతి బిడ్డని పేరు పేరుని దీవించండి ప్రభా. సంఘ బిడ్డలందరికీ క్షేమాన్ని కలుగుచండి అయ్యా. నెమ్మదితో నింపండి ప్రభా. ఆరోగ్యాలతో నింపండి ప్రభా. ఆత్మీయ స్థితితో నింపండి ప్రభా. ఆత్మల వర్ధిలింపచేయండి అయా. విలువైన వర్తమానాలు వింటూ అయా మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి, మా ఆత్మీయ జీవితాలు సరి చేసుకుంటూ ప్రభా ఆత్మీయ మార్గాల్లో ముందుకు నడవడానికి తండ్రి. తద్వారా అయ్యా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, వాక్యమును బోధించుచు అయ్యా. ఇదిగో తండ్రి నీకు స్తోత్ర. ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నామని ప్రభా. వాక్యం సెలవిచ్చిన రీతిగా అయ్యా మమ్మల్ని అందరినీ రాకడ కొరకు మీరు ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపతో నింపండి. యెహోషాపాతు కలిగిన గొప్ప అయా మంచి క్వాలిటీస్ మేమును కలిగి ప్రభా మా ఆత్మీయ జీవితాల్లో, మా కుటుంబ జీవితంలో, మా దైనందిన జీవితంలో ప్రభా నెమ్మది కలిగి బ్రతుకున్నట్లుగా మమ్మల్ని స్థిరపరచండి అయా. ఈ భయంకరమైన దినాలలో నెమ్మది లేక ఎంతో మంది కానైనా తల్లడిల్లిపోతున్నారు. కలవరాలతో, వేదనతో, శోధనతో అయా ప్రతికూల పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలుగా ప్రయాణిస్తూ ప్రభా ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు ఎందరో ప్రభా. భోజనం ఉండి కూడా తినలేకపోతున్న వారు ఎందరో ఏసయ్యా. అయా ఇదో అనారోగ్యం సహకరించగా తండ్రినికి స్తోత్రాలు. కృంగిపోతున్న వారు ఎందరో ప్రభా. కుటుంబ సమస్యల కొరకు కలవర పడిపోతున్న వారు ఎందరో తండ్రి. వారందరి జీవితాలలో నీ గొప్ప నెమ్మది, నీ గొప్ప సమాధానము ఇప్పుడే వారి కుటుంబాలలో, వారి గుడారాలలో, వారి జీవితాలలో వారు కలిగి పొందుకొందరుగాకని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన హస్తం ప్రతి వారిపై చాపండి. క్రీస్తు పరిశుద్ధ సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మాకు వరపాలం పరిచర్యలు కూడా మీరు ఆశీర్వదించి నీ దీనదాసులందరినీ జ్ఞాపకం చేసుకొని నీ హస్తము తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామం నడివెడుకునమ్మ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని స్తుతించి ముగింపు ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. వరకు నీ పాడుగా జీవమున్నంత వరకు స్తుతించుగా, ప్రాణమున్నంత వరకు నీ పాడుగా జీవమున్నంత వరకు స్తుతించుగా. నీ నాదము కొనియాడి నెల్లా పాడుగను, నీ సలుదే నా స్వరం జగమంతా చాటుగను. నీ నాదం కొనియాడి నెల్లా పాడుగను, నీ సలుదే నా స్వరం జగమంతా చాటుగను. ప్రాణమున్నంత వరకు నీ పాడుగా జీవమున్నంత వరకు స్తుతించుగా, ప్రాణమున్నంత వరకు నీ పాడుగా జీవమున్నంత వరకు స్తుతించుగా. లోకాల ధనవంతులు కూర్చినా భూమి పాలించినా, లోకాల ధనవంతులే కూర్చినాజులే భూమి పాలించినా, నా శత్రువులు నన్ను కరుమోచున్నా, నా శత్రువులు నన్ను కరుమోచున్నా. నీ చేయి అందించి నన్ను నడుపుము, నీ చేయి అందించి నడిపించుము. ప్రాణమున్నంత వరకు నీ పాడుగా
జీవమున్నంత వరకు స్తుతియించుదాం, ప్రాణమున్నంత వరకు ఉన్నంత వరకు స్తుతియించుదాం. ఈ సులువ చాటున నన్ను దాయుము, ఈ సాక్షిగా నన్ను నడిపించుము. ఈ సులువ చాటున నన్ను దాయుము, ఈ సాక్షిగా నన్ను నడిపించుము. నీ చేతి పనులను వివరించుట, నీ చేతి పనులను వివరించుట, నీ వాక్యమును నేను ప్రకటించుట, నీ వాక్యమును నేను ప్రకటించుట. ప్రాణమున్నంత వరకు బ్రతుకాడుదా, జీవమున్నంత వరకు స్తుతియించుదా, ప్రాణమున్నంత వరకు నీ పాడుదా, జీవమున్నంత వరకు స్తుతియించుదా. ఈ నామం కొనియాడి దినమెల్లా పాడుదను, ఈ పలుకే నా స్వరమై జగమంతా చాటుదను. ఈ నామం కొనియాడి దినమెల్లా పాడుదను, ఈ పలుకే నా స్వరమై జగమంతా చాటుదను. ప్రాణమున్నంత వరకు నీ పాడుగా, జీవమున్నంత వరకు స్తుతియించుదా, ప్రాణమున్నంత వరకు జీవమున్నంత వరకు స్తుతియించుదా, ప్రాణమున్నంత వరకు నీ పాడుగా, జీవమున్నంత వరకు స్తుతియించుదా. ఓ పాడుగా, జీవమున్నంత వరకు స్తుతియించుదా, ప్రాణమున్నంత వరకు నీ పాడుగా, జీవమున్నంత వరకు స్తుతియించుదా, ప్రాణమున్నంత వరకు నీ పాడుగా, జీవమున్నంత వరకు స్తుతియించుదా. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా పరమ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో మా శత్రువులు మమ్మలను తరుముచు ఉన్నను తండ్రి, మీ చేయి అందించి మమ్మలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాపై విరోధముగా పోరాడు ప్రతి విధమైన శారీరక బంధకాలు, క్రియలు, అపవాది శక్తుల ప్రభావములు యేసు క్రీస్తు నామములో లయమగునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే మా దేవుడుగా ఉండి మా శత్రువులతో మీరు పోరాడి తండ్రి మా కుటుంబములకును, మాకును, మా పిల్లలకును, మాకు కలిగిన సమస్తమునకును నెమ్మది కలుగు చేయు దేవుడుగా మీరుండమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీరు సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభువా, లైవ్ లో ఏకీభవించిన ప్రతి కుటుంబమును మీరు బలపరచండి నైనా, ఆదరించండి ప్రభువా, నెమ్మది కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తేజస్రావు గారి కుటుంబాన్ని దీవించండి. తేజస్రావు గారిని మీరు ప్రత్యేకముగా ముట్టి యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. కృపవర గారి కుటుంబాన్ని దీవించండి నాయనా. వారి ఆర్థిక సమస్యలన్నీ యేసు నామములో తొలగించమని
ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. వారి తల్లి గారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో ఇదిగో లైవ్ లో ఏకీభవించిన ప్రతి కుటుంబము పక్షమున మీరే వ్యాజ్యమాడి మీరే యుద్ధము చేసి తండ్రి ఇదిగో వారి కుటుంబములలో మీరు దేవుడిగా ఉన్నారు అని మరొకసారి మీరు రుజువు పరచమని లోకములో ఉన్న ప్రజలందరికీ మీరు కనపరచమని స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులందరికును లైవ్ లో ఏకీభవించిన క్రీస్తు పరిశుద్ధ సంఘ విశ్వాసులు వారి కుటుంబములకును కలవరి జ్వాల ప్రేక్షకులందరూ